హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ రోజు మనం ఇండియన్ పాలిటీ గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే మారుతున్నటువంటి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కి అనుకూలంగా మనం కూడా మారాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గనక చదవకపోతే ఈ పోటీ పరీక్షల్లో వెనకబడిపోతాం, తద్వారా మనకు ఉద్యోగం రావడం అనేది కష్టముగా ఉంటుంది. కాబట్టి మారుతున్నటువంటి పరీక్షల సరళిని అనుకూలంగా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. అలాగే మనం ప్రిపేర్ అవుతామండి. అలాగే ప్రతి కాన్సెప్ట్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ తర్వాత దానికి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో వచ్చిన బిట్స్ మరియు ఎక్స్పెక్టెడ్ బిట్స్ మొత్తం కలిపి క్రోడీకరించి ఒక మంచి బిట్ బ్యాంక్ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటము, ఇదే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లాగా ఇవ్వటం, మంచిగా కంపైల్ చేసి మీకు మన జయదేవ్ అకాడమీ తరఫున మీకు అందించడం జరుగుతుందండి. ఈ రానున్నటువంటి జనవరి 2020 క్యాలెండర్ ఇయర్ లో గ్రూప్ 1 గ్రూప్ 2 లో ఎక్కువ పోస్టులు అయితే ఉండటం జరిగిందండి. కాబట్టి వీటికి అనుకూలంగా మనం ఇండియన్ పాలిటీని కులంకషంగా ఎనాలిసిస్ గా క్రిటికల్ గా చదువుకోవడం ద్వారా మనం గతంలో రాసిన ఎగ్జామినేషన్ పైన ఉన్న ప్రశ్నలకి సులభంగా ఆన్సర్ చేయడానికి సమయుక్తం అవుదామండి. మీకు ఈ సబ్జెక్ట్ ద్వారా ఇండియన్ పాలిటీ మొత్తం చెప్పబడుతుంది. అట్లనే వాటికి సంబంధించిన ప్రతి టాపిక్ లోనూ నేను మీకు చక్కటి బిట్స్ అయితే అందించడం జరుగుతుంది. తద్వారా గ్రూప్ 1 గ్రూప్ 2 లో మరియు ఎస్ఐ కానిస్టేబుల్ అట్లనే ఎస్జిటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఈ ఇండియన్ పాలిటీ నుంచి అనేకమైన ప్రశ్నలు అయితే ఎక్కువ ప్రశ్నలు వస్తాయండి, సింహ భాగంలో ఉంటాయి. కాబట్టి వీటన్నిటికి మీకు ఈ సబ్జెక్టు చక్కగా ఉపయోగపడుతుందనేసి మీకు మనం చేస్తానండి. జాగ్రత్తగా చదువుకుందాం. ఇప్పటికే మన క్యాలెండర్ ఇయర్ లేట్ అయింది కాబట్టి ఇక మనం వెయిట్ చేయకుండా మన ప్రిపరేషన్ మనం మొదలు పెడదామండి. చూడండి, ఇప్పుడు మనం ఈ టాపిక్ ఏంటంటే భారత రాజ్యాంగము ఆవిర్భావము మరియు దానికి సంబంధించినటువంటి చట్టాల గురించి ఈ లెసన్ లో మనం స్టార్ట్ చేసుకుందామండి. అయితే భారత రాజ్యాంగం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే బ్రిటిష్ వారు వేసినటువంటి చట్టాలండి. మనకి లిఖిత పూర్వకంగా మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు వేసినటువంటి చట్టాల నుంచి వాటిలో నుంచి మార్పులు కాలానుగుణంగా అవి మార్చుకుంటూ వచ్చి 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మనకి అందులో చాలా అంశాలు మనం గ్రహించడం జరిగింది. అట్లానే మన రాజ్యాంగ పరిషత్తు లోని సభ్యులు అవన్నీ ఇంకా మంచి రాజ్యాంగం నుంచి కొన్ని మంచి సిద్ధాంతాలు మంచి ఆస్పెక్ట్స్ అంశాలు పొందుపరిచి ప్రపంచంలో అత్యంత పెద్దదైనటువంటి సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం మన కోసం లిఖించడం జరిగిందండి. అయితే చూడండి, అసలు ఈ రాజ్యాంగానికి ప్రపంచంలో రాజ్యాంగాల్ని సుమారుగా 158 రాజ్యాంగాల్ని పరిశీలించి వ్యక్తి పాలన కంటే ఒక వ్యవస్థ పాలన ప్రజల పాలనే శ్రేష్టమైనదనేసి మన ప్రాచీన గ్రీకు తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ గారు చెప్పడం జరిగిందండి. సుమారుగా 158 రాజ్యాంగాలను పరిశీలించడం జరిగిందండి. తద్వారా మనం అరిస్టాటిల్ ని ప్రపంచ రాజ్యాంగాల పితగా మనం కొనియాడటం జరుగుతుందండి. అట్లనే ఆధునిక దేశాల్లో ఆ ప్రజల్ని ఒక రాజకీయ చట్టం ద్వారా ఒక నియమ నిబంధనల ద్వారా ఆ ప్రజల్ని ఒక సక్ర మార్గంలో పయనించేటటువంటి చేసేదే ఈ రాజ్యాంగంగా చెప్పుకోవచ్చండి. ఇవే ఆ దేశము ఆ పరిస్థితులు అనుకూలంగా ఆ ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగా తయారు చేయబడ్డటువంటి బైలాసే ఈ రాజ్యాంగంగా చెప్పుకోవచ్చండి. అట్లానే ప్రతి దేశము ఆధునిక దేశం ఇప్పుడు ఒక రాజ్యాంగం అయితే తయారు చేసుకుంటున్నారు. ఆ రాజ్యాంగ బద్దులై ప్రభుత్వ అధినేతలు పరిపాలించడం జరుగుతుంది. ప్రజలు కూడా రాజ్యాంగము అనుకూలంగా సక్రమంగా జీవించడం జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగం అనేది ఆధునిక సమాజాల యొక్క ఒక ప్రతీక, ఆధునిక సమాజాల యొక్క మార్గ నిర్దేశంగా మనం చెప్పుకోవచ్చండి. కాబట్టి ఇప్పుడు ఈ క్లాసులో మనం చూసినట్లయితే భారతదేశంలో రాజ్యాంగము ఎలా ఆవిర్భవించిందనేది మనం ఈ క్లాస్ ద్వారా తెలుసుకుందామండి.
మొట్టమొదటిగా చెప్పాలండి, ఒక రాయల్ చార్టర్ ద్వారా, రాయల్ చార్టర్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అడుగెడతం జరిగిందండి. 1600 సంవత్సరంలో డిసెంబర్ 31న ఒక రాయల్ చట్టం ద్వారా, రాయల్ చార్టర్ ద్వారా భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి, బ్రిటిష్ రాణి దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకుని భారతదేశంలో వ్యాపారం చేసుకుంటూ రావడం జరిగిందండి. చార్టర్ అనేటువంటి మాటకి ఏంటంటే ఇది ఆజ్ఞ, ఆ దేశ అధిపతి, ఆ దేశ రాజు ఇచ్చేటటువంటి ఒక ఆజ్ఞ, ఒక పర్మిషన్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థ. ఈ వ్యాపార సంస్థ ఒక రాయల్ చట్టర్, రాయల్ చార్టర్ ద్వారా భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి బ్రిటన్ రాణి దగ్గర పర్మిషన్ తీసుకుని 1600 సంవత్సరం డిసెంబర్ 31న ఈ పర్మిషన్ అనేది తీసుకోవడం జరిగింది. తద్వారా భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అంచెలంచెలుగా ఎదిగి భారతదేశాన్ని కైవసం చేసుకోవడం జరిగిందండి. మనకి చరిత్ర గనక చూసినట్లయితే ముందు వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ భారత సంస్థానాల్లో చిన్న చిన్న రాజ్యాల్లో ప్రవేశించి వ్యాపార నిమిత్తం ఒక రాజుకు ఒక రాజుకి తగాదాలు సృష్టించి ఒక పక్షాన నుండి వేరే పక్షాన ఓడించి అలాగే కొన్ని సంస్థానాలు స్వాధీనం చేసుకుని అలా మన భారతదేశంలో చివరికి అన్ని సంస్థానాల్ని, భారతదేశాన్ని పరిపాలించే స్థాయికి ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పెరిగిపోవడం మనం చూస్తామండి, చూసాము. కాబట్టి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఇక వ్యాపారం నుంచి పరిపాలన అధికారాలు మరియు రకరకాలైనటువంటి పెత్తనాలు చెలాయించడానికి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తయారవడం జరిగింది, అధికారం హస్తగతం చేసుకోవడం జరిగింది. తద్వారా వీటికి పరిపాలించే అధికారం అయితే రావడం జరిగింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్నటువంటి బ్రిటన్ పార్లమెంటు, బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తున్నటువంటి పరిపాలన మీద రహస్యంగా ఒక కమిటీని అయితే వేయడం జరిగిందండి. ఆ కమిటీయే జనరల్ బోర్గాయిక్ కమిటీ అని చెప్పొచ్చండి. జనరల్ బోర్గాయిక్ కమిటీని వేయటం జరిగిందండి. ఈ బోర్గాయిక్ కమిటీ అత్యంత రహస్యంగా భారతదేశంలో పర్యటించి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తున్నటువంటి అకృత్యాలు, అరాచకాలు, లంచాలు వీటన్నిటిని ఒక రహస్య నివేదిక ద్వారా బ్రిటన్ పార్లమెంట్ కి, అంటే బ్రిటన్ రాణి గారికి సమర్పించడం జరిగింది. తద్వారా బ్రిటన్ పార్లమెంట్ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఒక చట్టం అయితే, ఒక చార్టర్ అయితే తీసుకొచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి అవినీతిని నిర్మూలించాలనేసి ఒక ప్రకటన చేసి తద్వారా ఒక చట్టం అయితే వేయటం జరిగిందండి. ఆ చట్టాన్ని మనం రెగ్యులేటింగ్ చట్టం అనేసి అంటామండి. రెగ్యులేటింగ్ చట్టం అంటారు. ఈ రెగ్యులేటింగ్ చట్టం పేరులోనే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనలో జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలు, అవినీతిని నిర్మూలించి పరిపాలన క్రమబద్ధం చేయడానికి వేయటానికి వేసినటువంటి ముఖ్యమైన చట్టమే 1773 రెగ్యులేటింగ్ చట్టం అంటారండి. ఇదే మొట్టమొదటిసారి భారత రాజ్యాంగము రాయడానికి మనకు దొరికినటువంటి లిఖిత రాజ్యాంగంగా చెప్పుకోవచ్చు, లిఖిత ఆధారంగా చెప్పుకోవచ్చు అండి. కాబట్టి 1773 రెగ్యులేటింగ్ చట్టమే మనకు మొట్టమొదటి లిఖిత రాజ్యాంగ చట్టంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ చట్టాలు, చార్టర్లు, అలాగే కౌన్సిల్ చట్టాలు, భారత ప్రభుత్వ చట్టాలు ఇవన్నీ బ్రిటన్ పార్లమెంటు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ మీద అనేక ఈ చట్టాలు వేయటం జరిగింది. వీటిని ఒక క్రమబద్ధతలో మనం చదువుకోవడం ద్వారా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉపయోగపడుతుంది. అయితే గతంలో గనక పరిశీలించినట్లయితే చార్టర్ చట్టాల్లో ఒకటి కానిది ఏది అనేసి అట్లా ప్రశ్నలు రావడం జరిగింది. అసలు ఎన్ని చార్టర్ చట్టాలు వేశారు,
ఎన్ని కౌన్సిల్ చట్టాలు వేశారు, భారత ప్రభుత్వ చట్టాలు ఇప్పుడప్పుడు వేయడం జరిగింది, వాటిలోని ముఖ్య అంశాలు ఏంటనేది ఈ క్లాస్ లో మనం చదువుకుందామండి. చూడండి, ఈ చట్టాలు గనక పరిశీలించినట్లయితే ముఖ్యంగా చార్టర్ చట్టాలు ఉన్నాయండి. చార్టర్ చట్టాలు, చార్టర్ చట్టాలు, అలాగే కౌన్సిల్ చట్టాలు, అలాగే భారత ప్రభుత్వ చట్టాలు, ఇలా మనం చదువుకోవడానికి మూడు భాగాలుగా వీటిని విభజించుకోవచ్చు అండి. చార్టర్ చట్టాలు గనక చూసినట్లయితే ఏ ఏ సంవత్సరంలో చార్టర్ చట్టాలు వేయడం జరిగింది, అలాగే కౌన్సిల్ చట్టాలు ఏ ఏ సంవత్సరంలో వేయడం జరిగింది అనేసి ఈ క్లాస్ లో చూద్దామండి. వీటిలో ముఖ్యాంశాలు ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, చార్టర్ చట్టాలు గనక పరిశీలించినట్లయితే పదిహేడు రెగ్యులేటింగ్ చట్టము, రెగ్యులేటింగ్ చట్టము, అలాగే 1784 పిట్స్ ఇండియా చట్టము, అలాగే 1793 చార్టరు చట్టము, ఇట్లనే 1813 చార్టరు చట్టము, 1833 చార్టరు చట్టము, 1853 చార్టరు చట్టం. ఇవి చార్టర్ చట్టాలుగా చెప్పుకోవచ్చండి. ఆ తర్వాత కౌన్సిల్ చట్టాలు అనేవి వేయడం జరిగిందండి. కౌన్సిల్ చట్టాలు కనుక చూసినట్లయితే ఇవి మూడు చట్టాలు వేయడం జరిగింది. పద్దెనిమిది కౌన్సిల్ చట్టాలు, చట్టము 1892 కౌన్సిల్ చట్టము, అట్లానే 1909 కౌన్సిల్ చట్టము, అలాగే భారత ప్రభుత్వ చట్టము 1858 భారత ప్రభుత్వ చట్టము, 1858 భారత ప్రభుత్వ చట్టము, అట్లనే 1919 భారత ప్రభుత్వ చట్టము, అట్లానే 1935 భారత ప్రభుత్వ చట్టము. ఇది కాకుండా భారత స్వతంత్ర చట్టము చివరిలో 1947 భారత ప్రభుత్వ, 1947 భారత స్వతంత్ర చట్టం, వీటిని భారత రాజ్యాంగ ఆవిర్భావము మరియు చట్టాల్లో
మేజర్ గా మన భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఈ చట్టాలు అనేవి మనకి ఉపయోగపడ్డవని మనకి తెలుసండి. కాబట్టి మొట్టమొదటిసారిగా పరిశీలించినట్లయితే ఇవన్నీ చార్టర్ చట్టాలుగా మనం చెప్పుకోవచ్చండి. ఈ చార్టర్ చట్టాలు గనక పరిశీలించినట్లయితే చూడండి, 1773 రెగ్యులేటింగ్ చట్టము అంటారండి, రెగ్యులేటింగ్ చట్టము. ఈ రెగ్యులేటింగ్ చట్టము దీని పేరులోనే రెగ్యులేటింగ్ చట్టము అంటే, రెగ్యులేటింగ్ అంటే క్రమబద్ధము చేయు, భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన క్రమబద్ధం చేయటం కోసం వేసినటువంటి చట్టమే ఈ రెగ్యులేటింగ్ చట్టం అండి. ఈ చట్టాన్ని బ్రిటన్ పార్లమెంట్ లో 18 మే 1773లో బ్రిటన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరుగుతుందండి. బ్రిటన్ పార్లమెంట్ లో ప్రవేశపెడతారు, తద్వారా ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలని మనం ఒకసారి ఇప్పుడు పరిశీలిద్దామండి. చూడండి, ఈ రెగ్యులేటింగ్ చట్టంలో కనుక పరిశీలించినట్లయితే అప్పటి వరకు బెంగాల్ గవర్నర్ గా ఉన్నటువంటి పదవి, బెంగాల్ గవర్నర్ గా ఉన్నటువంటి పదవిని దీన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చడం జరిగిందండి. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చడం జరిగింది. దీనికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా వారన్ హేస్టింగ్స్ ని నియమించడం జరిగిందండి. యాక్చువల్ గా వారన్ హేస్టింగ్స్ 1772లోనే నియమించబడతాడు బెంగాల్ గవర్నర్ గా. ఆ 1772లోనే మొట్టమొదటిసారిగా కలెక్టర్ పదవిని సృష్టించడం జరిగిందండి. కలెక్టర్ అనే రెండు పదవిని సృష్టించినటువంటి బెంగాల్ గవర్నర్ ఎవరని ప్రశ్న కనుక వస్తే వారన్ హేస్టింగ్స్ 2011లో కలెక్టర్ పదవిని సృష్టించినటువంటి బెంగాల్ గవర్నర్ ఎవరనేసి ప్రశ్న డైరెక్ట్ గా రావడం జరిగిందండి. ఇది 1772లోనే బెంగాల్ గవర్నర్ ఉన్నటువంటి వారన్ హేస్టింగ్ గారు కలెక్టర్ అనేటువంటి పదవిని సృష్టిస్తాడండి. అప్పుడు కలెక్టర్ యొక్క ప్రాథమిక విధి ఏంటంటే భూమి శిస్తుని వసూలు చేసాడు వ్యక్తి కలెక్టర్ గా అప్పుడు నియమించడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల దృష్ట్యా కలెక్టర్ యొక్క విధి అనేది చాలా క్లిష్టముగా అనేక అధికారాలు కలయికగా ప్రస్తుతం ఏర్పడిందండి. అయితే ఈ కలెక్టర్ పదవి సృష్టించింది వారన్ హేస్టింగ్స్ సృష్టించడం జరిగింది. అలాగే ఆ తర్వాత బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చడం జరిగింది. తద్వారా ఈ పదవి యొక్క విస్తృతి అధికార పరిధి అనేది భారతదేశం మొత్తానికి వ్యాపింపజేయటము జరిగింది. అంటే బెంగాల్ ని ముఖ్య కేంద్రంగా చేసుకుని భారతదేశంలో ఉన్నటువంటి మద్రాసు, బొంబాయి గవర్నర్లు కూడా ఈ బెంగాల్ గవర్నర్ కి అధీనులుగా ఉంచడం జరిగిందండి. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి అధీనులుగా మద్రాసు మరియు బొంబాయికి చెందిన గవర్నర్లు కూడా ఉంచడం అనేది జరిగింది. అలాగే ఈ పదవి పెద్దదైన దృష్ట్యా గవర్నర్ జనరల్ కి సహాయపడడానికి ఒక కార్యనిర్వాహక మండలిని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. కార్యనిర్వాహక మండలిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ గవర్నర్ జనరల్ అంటారు. దీనిలో 4 సభ్యుల్ని నియమించడం అనేది జరిగిందనమాట. 4 సభ్యుల్ని నియమించారు. ఈ 4 సభ్యులు గవర్నర్ కి అధికారాలు సెలాయించడంలోను మరియు గవర్నర్ కి ప్రతినిత్యము సలహాల్ని పరిపాలన విషయంలో సలహాలు ఇవ్వడం కోసం అనుభవజ్ఞులైనటువంటి 4 నియమించారండి. వీరిలో ఈ 4 క్లావెరింగ్ నంబర్ 2, బార్వెల్ నంబర్ 3, వచ్చేసరికి సీజర్ లైమ్ స్టోన్, 4th వచ్చేసరికి జాన్ హైడ్ అనేటటువంటి ఈ నలుగురిని బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలిలో సభ్యులుగా నియమించడం జరిగింది. తద్వారా
గవర్నర్ జనరల్ కి వీరు చక్కగా పరిపాలన విషయంలో సహాయం చేయడానికి ప్రతినిత్యము సలహాలు ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత గనక పరిశీలించినట్లయితే ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరిగింది. 1774 సుప్రీం కోర్ట్ ఆఫ్ జుడికేషియర్ ఆఫ్ కలకత్తా, సుప్రీం కోర్ట్ ఆఫ్ జుడికేషియర్ జుడికేచర్ ఆఫ్ కలకత్తా, ఇది ఎక్కడండి, విలియం పోర్ట్ లో సుప్రీం కోర్టుని నిర్మించడం జరిగిందండి 1774. ఇది కూడా ప్రశ్న అనేది రావడం జరిగిందండి. 1774 సుప్రీం కోర్ట్ ఆఫ్ జుడికేచర్ ఆఫ్ కలకత్తా, ఇది విలియం పోర్ట్ లో నిర్మించడం జరిగింది. దీనిలో 1+3 ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు సాధారణ న్యాయమూర్తుల్ని ముగ్గురిని నియమించడం అనేది జరిగిందండి. ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 1+3 అండి, ప్రధాన న్యాయమూర్తి మరియు ముగ్గురు సాధారణ న్యాయమూర్తుల్ని నియమించడం అనేది జరిగింది. కాబట్టి ప్రధాన న్యాయమూర్తి పేరేంటండి, జస్టిస్ ఎలిజా ఇంపే, జస్టిస్ ఎలిజా ఇంపే, ఈయన ప్రధాన న్యాయమూర్తిగా మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా నియమించడము జరిగింది. ఆ తర్వాత రాబర్ట్ చాంబర్, నెక్స్ట్ ఫిలిప్స్, థర్డ్ మాన్సన్, ఈ ముగ్గురిని సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తులుగా నియమించడం అనేది జరిగిందండి. అలాగే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనని బ్రిటిష్ కంట్రోల్లో తీసుకురావడం కోసం బ్రిటన్ పార్లమెంటు అధికారంలో తీసుకురావడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ను కూడా ఈ బ్రిటన్ పార్లమెంట్ కి తీసుకురావడం జరిగిందండి. ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. అలాగే ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా వీరు ఏమైతే తీసుకుంటున్నారో, అవినీతి కార్యకలాపాలు, బహుమతులు, లంచాలు, అంతేకాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి కొందరు అధికారులు వ్యాపారాలు కూడా చేయటం ప్రారంభించారు. వీటన్నిటిని ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది నిషేధించడము జరిగింది. తద్వారా ఈ చట్టం అనేది కొంతమేర ప్రభావవంతంగా పనిచేయడం ప్రారంభించింది. అయినప్పటికీ దీనిలో కొన్ని లోపాలు అనేవి లేకపోలేదండి. ఇది మొట్టమొదటిసారి ఇచ్చినటువంటి చట్టం కాబట్టి ఇది కాలానుగుణంగా కొన్ని మార్పులైతే అనివార్యము అయినవి. అట్లనే ఈ చట్టము ద్వారా చేసినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనని 20 సంవత్సరాలు పొడిగించడము జరిగిందండి. 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. 20 సంవత్సరాల వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కొనసాగించవచ్చు అనేసి చెప్పడం జరిగింది. అయితే ఇంకను రెగ్యులేటింగ్ చట్టం ద్వారా అవినీతి కార్యకలాపాలు అయితే అంతము కాలేదు. ఇది గమనించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం మరలా 1781లో సెటిల్మెంట్ చట్టం కూడా ఒకటి వేయటం జరిగింది. ఆ సెటిల్మెంట్ చట్టమే 1784 ఫిట్స్ ఇండియా చట్టముగా మారింది. ఈ 1784 ఫిట్స్ ఇండియా చట్టము గనక చూసినట్లయితే ఇది ఈ చట్టం ప్రకారము భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన మరలా 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. అయితే ఫిట్స్ ఇండియా చట్టము ఎందుకు వేయడం జరిగిందంటే 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపాలను సవరించుకుంటూ ఈ చట్టాన్ని వేయడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా పరిశీలించినట్లయితే
భారతదేశంలో ఈ చట్టము ద్వారా ద్వంద్వ పరిపాలన అనేది ప్రవేశపెడతాం జరిగిందండి. ద్వంద్వ పరిపాలన అంటే ఇక్కడ రెండు బోర్డ్స్ అనేది వేయడం జరిగింది. అట్లానే ఈ చట్టాన్ని ది సెటిల్మెంట్ యాక్ట్ అని కూడా అంటారు. ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆధిపత్యము ఈస్ట్ ఇండియా కంపెనీ మీద స్పష్టముగా తీసుకురావడం కోసం వేయబడినటువంటి చట్టమే 1784 ఫిట్స్ ఇండియా చట్టము. దీని ద్వారా ద్వంద్వ పరిపాలన అంటే ఇక్కడ రెండు బోర్డ్స్ అయితే వేయడం జరిగిందండి. ఇది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఒక బోర్డు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇది కేవలము వాణిజ్య కార్యకలాపాలని పరిశీలించడానికి వేయబడేటువంటి కోర్ట్ అండి. అట్లానే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ని నియమించడం జరిగింది. ఇది సైనిక మరియు పౌర మరియు రెవెన్యూ అంశాలను ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూడటం జరుగుతుంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో వ్యాపార వాణిజ్యాలని పరిశీలించడం జరిగింది. అంటే బ్రిటిష్ ప్రభుత్వం రెండు బోర్డులు అనేది వేయడం జరిగింది. అలాగే భారతదేశంలో ద్వంద్వ పరిపాలనకి ఇవి వేయటం ద్వారా నాంది పలకటము అవుతుంది. ఏవైతే భారతదేశం నుంచి వెళ్లినటువంటి విజ్ఞప్తులు, భారతదేశం నుంచి వెళ్లినటువంటి సమాచారాన్ని ఈ రెండు బోర్డులు బ్రిటన్ లో పరిశీలించి పార్లమెంట్ కి నివేదించడం అనేది జరుగుతుంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో వ్యాపార వాణిజ్యాలకు సంబంధించిన అంశాలను పరిశీలించి పార్లమెంట్ కి నివేదిస్తారు. అట్లనే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సరికి సైనిక, పౌర, రెవెన్యూ సంబంధించిన అంశాలని వీరు పరిశీలించి తగు సూచనలతో పార్లమెంట్ కి వీరు నివేదించడం అనేది జరుగుతుందండి. ఇట్లా రెండు బోర్డులు వేయడం జరిగింది. వీరికి సంబంధించినటువంటి జీత భత్యాలు కూడా భారత ప్రభుత్వం నిధి నుండి వసూలు చేయడం అనేది జరిగిందనమాట. ఇక ఈ చట్టం ప్రకారం చెప్పుకోవాలంటే దీన్ని సెటిల్మెంట్ యాక్ట్ అంటారండి. ఈ 1784 ఫిట్స్ ఇండియా చట్టాన్ని ది సెటిల్మెంట్ యాక్ట్ అంటారు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా పేర్కొనబడినటువంటి చట్టం ఏదంటే ఫిట్స్ ఇండియా చట్టము అని చెప్పచ్చు అండి. బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా అభివర్ణించినటువంటి చట్టముగా ఇది చెప్పొచ్చు అండి. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన, ఆర్థిక కార్యకలాపాలను వీటినన్నిటిని బ్రిటిష్ ప్రభుత్వం ఒక క్రమబద్ధము చేయటానికి ఉపయోగించిన చట్టముగానే చెప్పొచ్చు. అయితే దీన్ని ప్రపంచ ఆర్థిక వేత్తలైనటువంటి ఇద్దరు వ్యక్తులు వచ్చేసరికి మార్క్స్ మరియు ఏంజిల్స్ ఏమంటారంటే భారతదేశంలో కొల్లగొట్టినటువంటి డబ్బుని పంచుకోవడానికి వేయబడినటువంటి చట్టమే ఈ ఫిట్స్ ఇండియా చట్టం అనేసి చెప్పొచ్చండి. కాబట్టి ఇది ఫిట్స్ ఇండియా చట్టం యొక్క ముఖ్య అంశాలుగా మనం చెప్పుకోవచ్చండి. అలాగే ఈ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలిలో ఉన్నటువంటి 4 సభ్యుల్ని ఫిట్స్ ఇండియా చట్టం ద్వారా 3 తగ్గించడం ఈ చట్టంలో జరిగిందండి. తద్వారా ఈ చట్టం ద్వారా కార్యనిర్వాహక మండలిలో 3 మాత్రమే ఉండటం జరిగిందండి.